విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం జోన్ 1 జోరుగా స్థానిక ఎన్నికల ప్రసారాలు 5వ వార్డులో వేగంగా పరుగులు తీస్తున్నా సైకిల్ గెలుపు మాది అంటున్న టీడీపీ నాయకులు విశాఖ జిల్లాలో జీవీఎంసీ ఎన్నికల్లో భాగంగా భీమిలి నియోజకవర్గంలో 5వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి మొల్లి హేమలత తన తండ్రి మొల్లి లక్ష్మణరావు మరియు టీడీపీ సీనియర్ నాయకులతో కలిసి 5వ వార్డులో ఉన్న గడప గడప ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాసేవకే తన జీవితం అంకితమని తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రన్న విధానాలతో సబ్బం హరి మరియు తన తండ్రి మొల్లి లక్ష్మణరావు అడుగుజాడల్లో ప్రజలతో మమేకమై ప్రజాసేవకే అంకితమవుతున్నారని తెలిపారు. ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా స్వయం కృషినగర్, వివేకానంద కాలనీ, అయ్యప్పనగర్, సాయిరాం కాలనీ, మరికావల్స పరిసర ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మొల్లి లక్ష్మణరావు, బోయి శ్రీను, రమాదేవి, శ్రీనివాసరావు, కె మంగరాజు, ఆదిలక్ష్మి, ఏగల రవి, నమ్మి శ్రీను, రంగా సాయిరాం కాలనీ, నగోతి వెంకట సత్యనారాయణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ విశాఖ 5వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కార్పొరేటర్గా పోటీ చేయనటువంటి మొల్లి హేమలత గారు ఈరోజు సాయిరాం కాలనీలో ఇంటింట గడప గడపకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అమూల్యమైన ఓటర్ తెలుగుదేశం గుర్తుపై అడగడం కోసం ప్రచారానికి వచ్చాం. ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో గెలవడానికి ఒక చారిత్రాత్మక అవసరం ఉంది. ఈరోజు విశాఖపట్నం యొక్క ఆవశ్యకత ఏంటంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఒక కార్యనిర్వాహ రాజధాని అనే పేరుతో విశాఖపట్నం ప్రజలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు వేల ఎకరాలు ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తూ కేంద్రానికి ఒక లేఖ కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకుంటూ ఈరోజు విశాఖపట్నంలో ఏటు అయినటువంటి దొంగ చేత ఈరోజు 20 కిలోమీటర్ పాదయాత్ర అని చెప్పేసి నైవాంచిక ప్రభుత్వం ఇది. ఒకపక్క పోస్కోతో రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకొని ఒక పక్క సీఎం గారిని ఈరోజు అఖిలపక్ష సంఘ నాయకులందరూ కలిసి మరి విశాఖపట్నాన్ని మీరు ప్రైవేటీకరణ చేయొద్దని ఒక మెమరం ఇస్తే ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి వచ్చిన సలహా ఏంటండి, ఒక 7000 ఎకరాలని మీరు ఒక టౌన్షిప్ ప్లాన్ ప్రకారం ఒక రియల్ ఎస్టేట్ చేసుకొని అమ్మితే విశాఖ స్టీల్ ప్లాంట్ని మనం కాపాడుకోవచ్చు అని చెప్పి దౌర్భాగ్య స్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉందండి. ఈరోజు విశాఖపట్నాన్ని కొండలకు మొత్తం అన్నీ కూడా కార్నివాల రాజధాని పేరుతో ఈరోజు ఈ విజయసాయిరెడ్డి గారు ఇక్కడే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో మకా వేసుకుంటూ విశాఖపట్నం జిల్లానికి అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో ఈ సాయిరాం కాలనీ ఇవ్వండి, సర్వే నెంబర్ 20 వచ్చింది, సర్వే నెంబర్ 2 అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఆస్తి వార్డు ఫైవ్ నుంచి కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ నెల మార్చి 10వ తారీఖున మనకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దానికోసం మేమందరం ఇలా ఊరు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నాం. ఇలా ప్రచారం చేస్తున్నాం, ఎవరికి ఏ సమస్యలు ఉన్నా ఊళ్ళో మిగతా వార్డులోని ఏ సమస్యలు ఉన్నా అవన్నీ పరిష్కరిస్తామని మేము హామీ ఇస్తున్నాం. కాబట్టి చూసుకొని సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తారని కోరుతున్నాను. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 5వ వార్డు ప్రజలందరూ ఎవరికి హృదయపూర్వక నమస్కారాలు. మార్చి నెల 10వ తారీఖున జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మధురవాడ 5వ వార్డు ప్రజలందరూ మొల్లి హేమలత నా కూతురికి ఓట్లేసి గెలిపిస్తే మీకందరికీ వాటిలో ఉన్న సమస్యలన్నీ సత్వరం పరిష్కారం అన్నందుకు నా వంతు కృషి చేస్తానని, మరియు 5వ వార్డు ప్రజలకి దీర్ఘకాలంగా ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా మా దృష్టికి వచ్చినవి అయ్యప్ప నగరం, స్వయం కృషి నగరం, శివశక్తి నగరం పరిసర ప్రాంతాల వారికి నీటి సమస్య ఎక్కువగా ఉంది. వాటర్ ట్యాంకులు కట్టినప్పటికీ పైప్ లైన్ అయిపోవడం వల్ల వారందరికీ ఆ సమస్య పరిష్కారం కాలేదు మాకు. అలాగే ఈ వార్డు పరిధిలో సాయిరాం కాలనీ, శ్రీనివాస నగరు పరిసర ప్రాంతాల్లో కూడా నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఈ సమస్యను కూడా పరిష్కారం చేయనందుకు మా వంతు కృషి చేస్తాం. రానున్న మార్చి 10వ తారీఖున జరుగుతున్న ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓట్లేసి గెలిపించి మాకు మా బిడ్డకు అత్యధిక మెజార్టీ చేకూరుస్తారని కాలనీ ప్రజల్ని, 5వ వార్డు ప్రజల్ని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు
గవర్నమెంట్ లో ఆపద బంధు చంద్రన్న బీమా పథకం అన్న క్యాంటీన్లు ఎన్టీఆర్ హౌసింగ్ రహదారుల సౌకర్యం గుడి దగ్గర నుంచి వచ్చేస్తున్నాను అన్ని పరిస్కారం అయ్యాయి మా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలు అన్నీ ఇన్ని కావు రెండు సంవత్సరాల కాలంలో ఈ కాలనీ వాసులకి గతంలో అందరికీ ఇంటి పట్టాలు ఇవ్వడం అయింది ఈ రెండు సంవత్సరాల కాలంలో భవన నిర్మాణ కార్యం కార్మికులకు ఇసుక లేకపోవడం వల్ల ఈ కాలనీ సాయిరాం కాలనీ వాసులందరూ ఈ భవన నిర్మాణ కార్మికులే వాళ్ళకి ఇసుక ఎప్పుడైతే లేదో కార్మికులందరికీ ఉపాధి కోల్పోయినారు దానికి తోడు కోవిడ్ రావడం ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు।